కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సమావేశంలో గుర్రంపూడు అంతా ఏదో వెళ్ళిపోయారు, టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అందని చెప్పేటువంటి చర్చకు ఈరోజు పునిస్థాపించారు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మీ అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు నవంబర్ 30వ తేదీన మనకు ఎన్నికలు వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా అంటే కేవలం 34 రోజులు మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయి. సరే, సభలు సమావేశాలు ప్రచారాలు ఆర్భాటాలు ఇవన్నీ జరగాల్సినే జరుగుతాయి. కానీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు మన సమయాన్ని వృధా చేసుకోకుండా పోలింగ్ బూతుల వారిగా మనం ఏ విధంగా ఏ బూతులలో ఎంత మెజార్టీ ఎట్లా సాధించాలనే దాని మీదనే ప్రతి నాయకుడు కార్యకర్త దృష్టి సారించి ఈ సంబరాలన్నీ డిసెంబర్ 3వ తేదీన జరుపుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సరే ఏదేమైనా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గౌరవ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇక్కడ నొమ్మల భగత్ గారిని అభ్యర్థిగా పంపించారు. ఈ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి బాధ్యత నాయకులుగా కార్యకర్తలుగా ఓటర్లుగా మనందరి భుజాల మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత రాష్ట్ర సమితి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి 3వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తప్పకుండా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి చారిత్రక ఆవశ్యకత ఎంతైనా ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమే, కార్యకర్తలుగా మన ముందు ఏం బాధ్యత ఉంది, నాయకులుగా మన ముందు ఏం బాధ్యత ఉంది అనేటువంటి మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పుడే మిత్రులు అమిత్ రెడ్డి గారు చెప్పినారు, 2014 ముందు ఈ తెలంగాణ ప్రాంతం పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉండే, 2014లో మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణ ఏ విధంగా పురోగమించింది, తెలంగాణ ప్రజల జీవన విధానాలు ఏ విధంగా మారినాయి, ఒక్కొక్క రంగంలో మనం సాధించినటువంటి అభివృద్ధి ఏంది, ఒక్కొక్క రంగంలో మనం పొందుతున్నటువంటి ఫలితాలు ఏందనేటువంటిది ప్రతి ఓటరు ప్రతి తెలంగాణ సమాజంలో ప్రతి మనిషి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. నవంబర్ 30వ తారీఖు నాడు ఎలక్షన్, 2021 మీ అందరికి తెలుసు, దురదృష్టవశాత్తు మా నాన్నగారిని కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదిస్తే మీ అందరి ఆశీర్వాదంతో పెద్ద మెజారిటీతో గెలవడం జరిగింది. 2018లో మా నాన్నగారు గెలిచినప్పుడు ఒక విజన్ ఒక సంకల్పంతో ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం చాలా వెనుకబాటులో ఉన్నది, ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకొచ్చినటువంటి మా నాన్న ఆశయాన్ని ఇంకా ముందు తీసుకెళ్లడానికి కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదిస్తే మీరందరూ ఓట్ల ద్వారా నన్ను గెలిపించి ఆశయాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నంగా నన్ను ముందుంచినారు. గడిచినటువంటి 2.5 ఏళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోలే, ఒకటే ఆలోచన. నోముల నరసింహయ్య గారి 40 సంవత్సరాల రాజకీయ జీవితం, నేడు కొత్తగా ప్రారంభమైనటువంటి నా రాజకీయ జీవితంతో ప్రతి ఒక్కరు కూడా ముడిపెడతారు. ఏ విధంగా ముడిపెడతారు, అరే అన్న మీ నాన్న ఉదయం నుంచి రాత్రి వరకు మాకు అందుబాటులో ఉంటుండే, పలానా పెళ్లికి వస్తుండే, ఎక్కడ సావైనా వస్తుండే, పలానా కష్టమైతే ఫోన్ ఎత్తుతుండే, లేదా ఎక్కడ పలానా సమస్య ఉందనగానే వెంబడి అధికారులకు ఫోన్ చేసి చెప్తుండే. ఎప్పుడు ఇవేమి వినిపించాయి నాకు మొదటి నుంచి కూడా. ఇవన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండాలనే ఒక మంచి ఆలోచనతోటి గడిచినటువంటి 2.5 ఏళ్ళు అసలు హైదరాబాద్ పక్షాన్ని నేను వెళ్లకుండా నిరంతరం ఇక్కడనే ఉంటూ ఇక్కడ ఏదైనా సమస్య వస్తే తక్షణమే హైదరాబాద్కి వెళ్ళి మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి ఎంతసేపైనా వెయిట్ చేసి, సార్ నాకు స్థానికంగా నా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సమస్యలున్నాయి, గుర్రంపూడి మండలానికి సంబంధించినటువంటి ఇక్కడున్న అక్కలకు అమ్మలకు పెద్దలందరూ కూడా పలానా సమస్యలున్నాయి, ఇవి మీరు తీర్చాలని చెప్పగానే ఈ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉంది, ఖచ్చితంగా ఆ రకంగా మీ అందరిని ఆశీర్వదిస్తానని ఇందాక మన మండలాధ్యక్షులు చెప్పినట్టుగా దాదాపు 54 కోట్ల పైచిలుకు రూపాయలు కేవలం గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లోనే మీ అందరికి అందించడం జరిగింది. అందుకే మీరందరూ వేలాదిగా తరలివచ్చి నన్ను ఏదైతే ఆశీర్వదించే ఇక్కడికి వచ్చినారో పేరు పేరున మరొకసారి మీ అందరినీ నవంబర్ 30వ తారీఖు నాడు పోలింగ్ రోజు వరకు
మీరందరూ ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు మీరందరూ నిద్రపోకుండా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అమ్మను పెద్దల్ని అక్కని తమ్ముని అల్లా చెల్లెల్ని ప్రతి ఒక్కరిని కూడా ఓటు వేసి కాంగ్రెస్ గుర్తుకు ఓటే పిచ్చేదాకా నిద్రపోకుండా మీరు గనుక భారీ మెజారిటీ ఇచ్చి నాపై బాధ్యత పెడితే ఆ బాధ్యతని నేను 5 ఏళ్లు మోస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా మీకు అందించేలా చూస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. మీ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క మట్టి రోడ్లని ఖచ్చితంగా సీసీ రోడ్లు చేస్తూనే డ్రైనేజ్ వ్యవస్థను కూడా బాగు చేస్తూ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీని కూడా అభివృద్ధి రంగంలో పరిగెత్తిస్తా అని చెప్పేసి మీ అందరికీ మాటిస్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి మిమ్మల్ని అందరినీ కారు గుర్తుకోటేయమని మరొకసారి వేడుకుంటూ ఇక్కడికి వచ్చిన అమ్మ అక్కలు అందరూ కూడా ఒక్కసారి పిడికిలు లేపి అందరూ కూడా